హాయ్, ఎలా ఉన్నారు? నేను మీ బ్రదర్ షఫీ, సైకాలజిస్ట్, మాస్టర్ మోటివేటర్, లైఫ్ కోచ్ అండ్ మెంటర్. ఈరోజు మీ అందరి కోసం గొప్ప శుభవార్త తీసుకుని వచ్చాను. ప్రశాంతంగా పూర్తి వీడియో చూడండి. మీకు తెలుసు, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ట్రావెల్ చేస్తుంటాను. ఏదైతే పబ్లిక్తో నేను ఇంటరాక్ట్ చేస్తూ వచ్చానో చాలా విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. నేను గమనించిన విషయాలు ఏంటంటే, స్టూడెంట్ లైఫ్ అయినా, ఎంప్లాయీ లైఫ్లో ఉన్నవాళ్ళైనా, బిజినెస్ లైఫ్లో ఉన్నవాళ్ళైనా, ఫ్యామిలీ ఓల్డ్ ఏజ్ చేరుకున్న వాళ్ళైనా కానీ ఒక రకమైన స్ట్రెస్లో ఉన్నారు. అంటే లైఫ్లో ఒక ప్లానింగ్ గురించైనా, కెరీర్ గైడెన్స్ అయినా కానీ, ఎప్పుడు ఎలా డిసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేకపోవటం వల్ల, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల, రిలేషన్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషన్కి లోనవుతున్నారు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, మన సొసైటీలో ప్రతి 20 నిమిషాలకు ఒక వ్యక్తి సూసైడ్ కూడా చేసుకుంటున్నాడు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? సరైన సమయంలో సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన మెంటర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అందుకే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక యునిక్ లెవెల్ వర్క్షాప్ ప్లాన్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. అంతేకాదు, చాలామంది నాతో డిస్కస్ చేశారు, సార్ మీరు పర్సనల్ డెవలప్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఒక వర్క్షాప్ ఎందుకు ప్లాన్ చేయరు? ఒక 2 డేస్, 3 డేస్, 5 డేస్ వర్క్షాప్ ఎందుకు ప్లాన్ చేయరు? అక్కడే మేము వచ్చి నేర్చుకుని కంప్లీట్ లైఫ్ గురించి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించి 2 డేస్ లైఫ్ చేంజింగ్ వర్క్షాప్, అద్భుతమైన వర్క్షాప్, యునిక్ లెవెల్ వర్క్షాప్, లైఫ్లో ట్రాన్స్ఫార్మేషన్ తీసుకొచ్చేటువంటి వర్క్షాప్. ఎవరి కోసం ఈ వర్క్షాప్? ఎవరైతే లైఫ్లో ఏదో సాధించాలి అనుకుంటున్నారో కానీ ఏదో క్లారిటీ లేదు, ఒక క్లియర్ విజన్ లేకుండా ఉన్నారు, ఎలా విజన్ సెట్ చేసుకోవాలి, ఎలా గోల్ సెట్ చేసుకుని, ఎలా? నేను మీతో పాటు కూర్చొని మనం గోల్ సెట్ చేద్దాం. మీ లైఫ్లో మీకున్న ప్యాషన్ ఏంటి? మీరు ఎలాంటి గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి? మనం కూర్చొని వర్కౌట్ చేయడం కోసమే వర్క్షాప్ ఉంది. మీరు మీ లైఫ్లో చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? డిస్ట్రాక్షన్ ఉంటుందా? డిస్టర్బ్ అవుతున్నారా? కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి? మనం చేస్తున్న వర్క్ మీద 100% కాన్సన్ట్రేషన్తో ఎలా ముందుకెళ్ళాలి? దాని గురించి మనం వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. అంతేకాదు, లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే అది ఫ్యామిలీ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా కానీ డిసిషన్ మేకింగ్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకోవడం ఎలా? చాలామంది ఫెయిల్యూర్స్ సరైన టైంలో సరైన డిసిషన్ తీసుకోవడం వల్లనే జరిగింది. చాలామంది యొక్క సక్సెస్ సరైన టైంలో సరైన డిసిషన్ తీసుకోవడం వల్లే ఉంది. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఇన్ని కెపబిలిటీస్ ఉన్నా, సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకోలేదా? ఫెయిల్యూర్ని చూడాల్సి ఉంటుంది. డిసిషన్ మేకింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎస్, డిసిషన్ మేకింగ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, డిసిషన్ మేకింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం, ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అన్నది. అంతేకాదు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకళ్ళతో ఎలా మాట్లాడాలి, నలుగురితో మనం అనుకున్నది ఎలా చెప్పగలగాలి, మన ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా కమ్యూనికేషన్ మీద బేస్ అయి ఉంది. క్లియర్ కమ్యూనికేషన్ ఎలా, మన కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఎలా దూరం చేసుకోవాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, మనం ఉన్న సొసైటీలో మన బ్రాండ్ వాల్యూ ఎలా పెంచుకోవాలి. నా వాల్యూ గురించి నేనే ఆలోచించాలి, మీ వాల్యూ గురించి మీరే ఆలోచించాలి. ఎస్, మీ బ్రాండ్ వాల్యూ ఏంటి, మీకు సమాజంలో ఉన్న వాల్యూని ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి, స్ట్రాటజికల్గా ఎలా వర్క్ చేయాలి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి? చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. రీజన్స్ ఏంటి? సరైన ప్లానింగ్, స్ట్రాటజీ ఎలా ఉండాలి, న్యూ బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి. అంతేకాదు, చేస్తున్న బిజినెస్ లాస్లో ఉంటే బెనిఫిట్స్లోకి ఎలా తీసుకురావాలి, ఉన్న బిజినెస్ని 10 టైమ్స్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలగాలి, దీని గురించి క్షుణ్ణంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది రిలేషన్స్. ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే రిలేషన్స్ బాగుండాలి. ఈరోజు వీక్ అయిపోతుండే రిలేషన్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, పేరెంట్స్ వాల్యూ, వైఫ్ అండ్ హస్బెండ్, చిల్డ్రన్, ఒక పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, రిలేషన్స్ ఎలా చాకచక్యంగా తక్కువ సమయంలో తక్కువ ఎఫర్ట్స్తో ఎలా మెయింటైన్ చేయాలి మనం నేర్చుకోబోతున్నాం. మరో విషయం, లైఫ్లో అతి విలువైనది సమయం. ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలన్నది గొప్ప స్కిల్. చాలామందికి సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, సమయం కిల్ అయిపోతుంది, టైం కిల్ అయిపోతుంది. మీ సమయానికి మీరు విలువ కట్టడం ఎలా, మీ సమయాన్ని క్వాలిటీ టైంగా మార్చుకోవడం ఎలా, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, క్లియర్ కట్ ఒక క్లారిటీ రాబోతుంది. ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఉన్న సంపద, మీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఫైనాన్షియల్ సక్సెస్గా ముందుకెళ్ళాలి. చాలా సంవత్సరాల నుంచి ఏదో చేయాలనుకున్నాం, చేయలేకపోతున్నాం. మీకున్న సోర్స్ నుంచి ఫైనాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి, క్లియర్ కట్ ప్లానింగ్ చేయబోతున్నాం. చాలామంది నాకు కాల్ చేస్తుంటారు, సార్ నేను కూడా మోటివేటర్గా ఎదగాలనుకున్నాను సార్, సార్ నేను కూడా మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకున్నాను సార్ అని చాలామంది అంటున్నారు. ఎస్, చాలా గొప్ప విషయం. మన సమాజంలో మోటివేటర్స్ చాలా మంది అవసరం ఉంది, 100 మంది మోటివేటర్స్ యొక్క అవసరం ఉంది. ఎస్, ఇలాంటి వారి కోసమే ఒక యునిక్ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. అంతేకాదు, మరో గొప్ప విషయం ఏంటో తెలుసా?
ఎవరైతే ఈ వర్క్షాప్లో అటెండ్ అవుతారో, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి పర్సనల్గా నేను 1 ఇయర్ టచ్లో ఉంటాను, 1 ఇయర్ నేను మెంటర్గా ఉంటాను. మీరు అడగవచ్చు, మీరు ఇప్పటివరకు చెప్పిన మోటివేషన్ స్పీచెస్కి వర్క్షాప్కి డిఫరెంట్ ఏంటి సార్? మేము మీ స్పీచెస్ అయితే యూట్యూబ్లో ఫేస్బుక్లో వింటున్నాం కదా, మరి వర్క్షాప్ ఏంటి, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉండబోతుంది. ఇక్కడ మోటివేషన్ స్పీచ్లో వేలాది మంది కూర్చుంటారు, వాళ్ళకి నేను అడ్రస్ చేస్తుంటాను, మోటివేట్ చేస్తుంటాను ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేసి. కానీ వర్క్షాప్లో అతి తక్కువ మంది పార్టిసిపెంట్స్, ప్రతి ఒక్కళ్ళతో నా ఇంట్రాక్షన్, 2 డేస్ మనం కలిసి ఉండబోతున్నాం, ప్రతి విషయం మీద మనం డిస్కస్ చేయబోతున్నాం, కలిసి కూర్చొని మీ లైఫ్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాం, ఒక గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా జర్నీ చేయాలి, ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదురైతే ఎలా చేసుకోవాలి, ప్రతిది కూడా ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. టాస్క్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. నేను మీతో 2 డేస్ ఉండబోతున్నాను వర్క్షాప్లో. లైఫ్లో స్ట్రెస్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలా మేనేజ్ చేయాలి, మన స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్, మన స్టాండర్డ్ ఆఫ్ డ్రీమింగ్, మన స్టాండర్డ్ ఆఫ్ యాక్టింగ్ ఎలా పెంచుకోవాలి, ఈ వర్క్షాప్ ద్వారా నేర్చుకోబోతున్నాం. ఓవరాల్గా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, మన సర్కిల్కి దాటి ఆలోచించబోతున్నాం, మన ఫ్యూచర్ ఎక్స్ట్రాడినరీ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఏంటి? నేనున్నాను, నా పరిసరాలకు తగ్గట్టుగా, నా ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగానే నేను ఆలోచిస్తాను. దానికి మించి ఎలా ఆలోచించాలి? ఒక వ్యక్తి ఆలోచన, సాయంత్రం నా ఇన్కమ్ ఎంత ఉండాలి, అతను ఒక డైలీ లేబర్గా ఉండిపోతాడు, కూలీగా ఉండిపోతున్నాడు. మరికొంతమంది ఆలోచన, ఈ నెల ఎండింగ్ వరకు నా ఇన్కమ్ ఎంత ఉండాలి, అంటే వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండిపోతున్నారు. మరికొంతమంది, ఇయర్లీ నా బడ్జెట్ ఎంత ఉండాలి, అంతకన్నా బెటర్ లెవెల్లో ఉంటున్నారు. కొంతమంది, నా టర్న్ ఓవర్ ఎలా ఉంటుంది, ఆలోచించే విధానంలో మార్పు. ఎస్, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటం ఎలా, మీరు ఉన్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం ఎలా, దానికోసమే డిజైన్ చేసినటువంటి వర్క్షాప్ చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్. ఇది ఎవరికోసం? మీకోసమే. విత్ బెస్ట్ అకామిడేషన్, ఫుడ్ అండ్ మెటీరియల్తో పాటు వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది, రెసిడెన్షియల్ వర్క్షాప్. మీ ఫ్యూచర్ యొక్క వాల్యూ మీ దగ్గరే ఉంది. మీ ఫ్యూచర్ యొక్క వాల్యూ 1 రూపీనా? మీ ఫ్యూచర్ యొక్క వాల్యూ 2000ఆ? మీ ఫ్యూచర్ యొక్క వాల్యూ ఎంత? మీ ఫ్యూచర్ యొక్క విలువను బట్టి చూసుకుంటే మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీ లైఫ్లో మీరు పెట్టుకున్న పెట్టుబడి ఎంత? స్కూల్స్లో కాలేజెస్లో మీ మీద మీరు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత? వచ్చిన మార్పు ఎంత? అంతకన్నా ఎక్కువ మార్పు రాబోతుంది ఈ 2 డేస్ వర్క్షాప్లో. 2 డేస్లోనే ఇంత గొప్ప మార్పు రాబోతుందా? ఎస్, ఖచ్చితంగా మార్పు రాబోతుంది. ఎందుకంటే ఒక మానవుడి జీవితంలో రాబోయే రిజల్ట్స్ అతను చేసే పనులకు తగ్గట్టుగా ఉంటాయి, అతను చేసే పనులు అతని మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంటుంది. రిజల్ట్స్ మారాలంటే మైండ్ సెట్ మారాలి. ఈ వర్క్షాప్లో మైండ్ సెట్ మారబోతుంది, క్లియర్ విజన్, రూట్ మ్యాప్ రాబోతుంది. ఆ విధంగా మనం కలిసి వర్క్ చేస్తాం, మన ఫ్యూచర్ బెటర్ ఫ్యూచర్గా మారబోతుంది. సిచ్యువేషన్ ఏంటంటే, చాలామంది ఆలోచన, మన లైఫ్లో ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, కొంతమంది ఎలా ఉంటారు, ఆ అవకాశంలో కూడా సమస్యలు చూస్తూ ఉంటారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే, లైఫ్లో గొప్ప సమస్య వస్తే ఆ సమస్యలో కూడా అవకాశాలు చూస్తుంటారు, పాజిటివ్ థింకర్స్. నేను ఆహ్వానిస్తున్నాను, రండి మనం కలిసి 2 డేస్ జర్నీ చేద్దాం. 1 ఇయర్ వరకు నేను మీకు మెంటర్గా ఉండబోతున్నాను, గ్రేట్ చేంజ్ మనం క్రియేట్ చేయబోతున్నాం. మీ లైఫ్లోనే కాదు, మీ ద్వారా సమాజంలో గొప్ప మార్పు రాబోతుంది. కమ్ వెల్కమ్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఆలస్యం చేసి సీట్ దొరకలేదని బాధపడటం కన్నా వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. మీ సీట్ బుక్ చేసుకోవడం కోసం వెంటనే కాల్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, దాని ద్వారా కూడా మీరు సీట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విషయం గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రిలేటివ్స్ తెలియచేయండి, సోషల్ మీడియా, మీ ఫేస్బుక్, మీ ట్విట్టర్, మీ వాట్సాప్లో అందరికీ షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా లాభం పొందే విధంగా చేయండి. వర్క్షాప్కి రావడం మీ రెస్పాన్సిబిలిటీ, వచ్చిన వాళ్ళ లైఫ్లో చేంజ్ తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ. నేను ఎదురు చూస్తుంటాను, కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.